హాయ్ హలో వెల్కమ్ టు ఏవి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్. ఈరోజు ఈ వర్షం తగ్గితే గానీ మనం ఈరోజు షూట్కి వెళ్ళలేమండి. ఏంటి షూట్ అనుకుంటున్నారా? తెలుస్తుంది ముందు ముందు చూడండి ఎలా వెళ్తున్నామో. మొత్తానికైతే వర్షం తగ్గింది కానీ మరీ అంత కాదు. ఒక టైం వచ్చేసి రాత్రి 12 అవుతుందండి. నైట్ 8 గంటల నుండి మొదలెడితే 12 గంటల దాకా సాగుబట్టింది వర్షం. మొత్తానికైతే ఇక మా వ్యాన్ వచ్చేసింది, అందులో బయలుదేరాము అందరము. ఆర్టిస్టులు ఏమో వేరే వెహికల్లో వస్తున్నారు. సో ఏంటి ఆర్టిస్టులు వీళ్ళంతా ఏంటి షూట్ అనుకుంటున్నారా? తెలుస్తుందండి ముందు ముందు చెప్తున్నాను కదా, తెలుస్తుంది. మీరైతే చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వర్షాకాలంలో షూట్ ఏంటి నాకేం అర్థం కాదు, బాగా టెన్షన్ అయిపోయిందండి. ఇంకోటి ఏంటంటే ఇగో చూడండి, తెల్లవార్లు వర్షమే, మార్నింగ్ కూడా వర్షమే, వర్షం మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. మా డ్రైవర్ మాత్రం చాలా నిదానంగా నడిపాడు నైట్ నిద్రపోకుండా. ఇక మొత్తానికైతే వచ్చేసాం ఇక్కడ ఒక రిసార్ట్కి, ఐ మీన్ ఒక హోటల్కి వచ్చాము. అక్కడ రూమ్స్ గురించి అని చెప్పేసి వచ్చాము ఆర్టిస్టులకి. మేము ఆల్రెడీ వేరే దగ్గర తీసుకున్నాము. ఇక టైం పడుతుందని చెప్పారండి రూమ్స్కి, అందుగురించి ఏం చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్న వీవ్ ఎలా ఉందో చూపిద్దామని చెప్పేసి. అవును, ఇంతకు మనం ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారు కదా, రాజమండ్రి. రాజమండ్రికి వచ్చాము. రాజమండ్రిలో ఒక హోటల్కి వచ్చాము. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు చూడండి లొకేషన్ అయితే మీరు చూడండి, ఓకేనా? I'll be standing on my own, never gonna take.
చూసారు కదా మొత్తానికి లొకేషన్ అయితే బాగున్నచ్చిందిగా. ఇది వచ్చేసి మేముండే హోటల్ అండి. ఇది కూడా బాగానే ఉంది, పర్లేదు, చాలా బాగుంది, నాకైతే బాగానే నచ్చింది అనుకోండి. కానీ ఏదో తగ్గిందనుకుంటే ఏమీ తగ్గలేదు, బాగానే ఉంది అన్ని విధాలుగా. సో మీరు కూడా వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే రూమ్లో తీసుకోండి. ఏంటి ఇదే హోటల్ ఇదే రూమ్ అంటున్నాను, ఏం చూసినా బాగుంది. ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి రూమ్ కాస్ట్ వచ్చేసి 2500 ఓన్లీ పర్ డేకి. సో బాగుంది ఈ హోటల్ యొక్క నేము అండ్ లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. చూసరికి ఎంత బాగుందో. సో మొత్తానికైతే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చేసరికి, బయటకు వచ్చేసరికి ఏమైంది తెలుసా, మా వెహికల్ రెడీగా ఉంది షూట్కి వెళ్ళడానికి. ఎక్కడికి షూట్ అనుకుంటున్నారా, చెప్తున్నాను కదండి ముందు ముందు తెలుస్తుంది, మామూలుగా కాదు, చాలా క్రేజీగా జరిగింది మా షూట్ మొత్తము. సో మీరు చూడండి, మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. షూట్ వచ్చేసి మాత్రం అమేజింగ్ అసలు. ఎక్కడ ఏంటి షూట్ అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి ప్లీజ్. నెక్స్ట్ వీడియో వరకు మీరు ప్లీజ్ ప్లీజ్ వెయిట్ చేయండి. ప్లీజ్ థ్యాంక్ యూ అండి, ఈ వీడియోని లైక్ చేసినందుకు, కామెంట్ చేసినందుకు, మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.